హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నా వీడియో వచ్చేసి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి కదండి, బ్లాక్గా వచ్చుంటాయి, కొందరికైతే కన్నురెప్ప మీద కూడా వచ్చుంటాయి కదా, ఎక్కువ మందికి ఇక్కడే వచ్చుంటాయి కదండి కళ్ళ కింద. అది మనం ఎక్కువ స్ట్రెస్ అయినా కానీ కళ్ళ జోడు పెట్టుకుంటారు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కళ్ళ జోడు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఆ కళ్ళజోడు నీడలో ఆ కన్ను ఉండేసరికి అక్కడ బ్లాక్గా వస్తుంది కదండి. నిద్ర సరిగ్గా పట్టిన వాళ్ళకి మన జీవనశైలిలో మార్పులు ఉంటాయి కదండి, అలాంటి మార్పుల వల్ల కొందరు స్మోకింగ్ అలాంటి వాళ్ళకి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వారికి, అన్ని వయసుల వారికి ఈ కళ్ళ కింద నలుపు అనేది ఇప్పుడు వస్తుంది కదండి. ఆ నలుపు అనేది మనం ఎలా తగ్గించుకోవాలి, ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా మీరు రోజు ఉదయం సాయంత్రం వేసుకోండి, మీ కళ్ళు అందంగా కాంతివంతంగా మీకు కనిపించాలి అని అనుకుంటే, నేను ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఒక సింపుల్ ఐ మాస్క్ చూపిస్తున్నానండి. ఆ మాస్క్ కనుక మీరు వేసుకున్నారు అంటే, నేను ఒక్కరోజు చేసి చూపించాను అంటే, అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వారం రోజులు యూజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజులు పెట్టుకొని అలా ఒక వన్ మంత్ లోపలే మీకు ఎంతటి నల్లటి వలయాలు ఉన్నా కూడా శుభ్రంగా తగ్గిపోతాయండి. అలాంటిది చాలా సింపుల్గా మన కళ్ళ కింద వేసుకొని, నాకు కూడా ఒకప్పుడు మంచి పింక్ కలర్లో ఉండేయండి, ఇలా కొంచెం బ్లాక్ వచ్చింది కదండి, అలా ఉబ్బుగా కంటి కింద కొంచెం ఉబ్బుగా కూడా ఉంటాయి కదా, ఆ ఉబ్బుగా ఉండటము, ఈ బ్లాక్గా ఉండటము కళ్ళ కింద అనేది ఎవరికున్నా కానీ, ఎందువల్ల ఉన్నా కానీ, ఎవరికి ఏ ప్రాబ్లం వల్ల ఉన్నా కూడా అది శుభ్రంగా నయమైపోతుందండి ఈ ఐ మాస్క్ వల్ల. నేను ఎంత సింపుల్గా చూపిస్తానంటే అంత సింపుల్గా చూపిస్తానండి. ఇది తప్పకుండా మీరందరూ యూస్ చేసుకునే మంచి రిజల్ట్తో వచ్చే సంక్రాంతికి మీకు తగ్గుముఖం పడుతుందండి. ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టారంటే ఇంకా ఒక వన్ వీక్ ఉంది కదా సంక్రాంతి పండుగ, అప్పటికి ఊరికి కూడా అందరు చుట్టాలు అందరు వస్తుంటారు కదా పుట్టిళ్ళకి, అలా మీరు మీ కళ్ళు కాంతివంతంతో కళ్ళుతోటే వాళ్ళని పలకరిస్తారండి. అంత అందమైన కళ్ళు, మీకు కాంతివంతమైన కళ్ళు తయారవుతాయండి. ఈ బ్లాక్ అంతా పోయేసరికి కన్ను మీకు కాంతివంతంగా కనిపిస్తుందండి. అలాంటి ఐ మాస్క్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నానండి. ఇది నేను ఒక పెద్ద బ్యూటీషియన్ దగ్గర అడిగి చెప్పించుకొని నా సబ్స్క్రైబర్స్ కోసం మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అది మీతో షేర్ చేయాలని అనిపించింది, అంత మంచి ఐ మాస్క్. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఒక 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే ఉద్యోగాలు అవ్వనివ్వండి, బిజినెస్ అవ్వనివ్వండి, ఇంట్లో ఉండే హడావుడిలు అవ్వనివ్వండి, అంత స్పీడ్ యుగం కదండి ఇప్పుడు. ఆ స్పీడ్ యుగంలో ప్రతి ఒక్కరికి టెన్షన్ అనేది ఉంటుంది. ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు అనేవి ఏర్పడుతున్నాయి, అవి లేకుండా శుభ్రంగా మీకు తగ్గిపోవాలి అని అంటే ఈ మాస్క్ తప్పకుండా వేసుకోవాల్సిందేనండి. మీరు కళ్ళు అందంగా ఉన్నవాళ్ళు కూడా, అబ్బా మాకు ఇది కూడా లేకుండా పోతుందేమో ఈ మాస్క్ వేసుకుంటే అనేటంత బాగుంటుందండి ఈ ఐ మాస్క్. మీకు ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి ఆ తయారీ విధానం చూసి మళ్ళీ వద్దాం. ఐ మాస్క్ తయారీ ఇప్పుడు చూద్దాము. కాఫీ పొడి చాలామంది, ఇంతకుముందు నేను ఒక ఫేస్ ప్యాక్ చేశానండి కాఫీ పొడితోటి, మేడం ఆ పొడి ఎక్కడ దొరుకుతుంది అని అన్నారు, కేరళ దగ్గర వైనాడ్ అని ఉంటుందండి, అక్కడ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడైతే మనకు దొరకదండి, ఏ కాఫీ పొడి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు, ఇదే కావాలని ఏం లేదు. ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకున్నాను కదా, ఈ విటమిన్ క్యాప్సిల్ తీసుకోవాలండి, ఇది చాలా చాలా వాటికి ఉపయోగపడుతుందండి. అన్ని వీడియోస్లో ఈ క్యాప్సిల్స్ చూపిస్తున్నారేంటి అని మాత్రం అనుకోకండి, ఈ క్యాప్సిల్స్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. అలానే ఒక కీరా తీసుకున్నాను, చూస్తున్నారు కదా కాఫీ పొడి. ఇక్కడ దగ్గరలో మీకు ఏ కాఫీ పొడి ఉంటుందో ఆ కాఫీ పొడిని మీరు యూస్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. అక్కడే తయారు చేస్తారు కాబట్టి కేరళ దగ్గరే కాఫీ పొడి అనేది మంచిది, ఒరిజినల్ దొరుకుతుంది. అలానే కాటన్ కూడా కావాలండి మనం ఐ మాస్క్ వేసుకోవటం కోసం అని. ఇప్పుడు ఈ మాస్క్ తయారీకి చిన్న జార్ తీసుకున్నానండి, మిక్సీ జార్ని, బంగాళదుంపని శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చాను. నేను ఒక 2 టైమ్స్ పెట్టుకోవటం కోసమే చూపిస్తున్నానండి, మీరు 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఈ మాస్క్ అనేది,
నేను చిన్న బంగాళదుంప తీసుకున్నాను కదా అందులో నుంచి ఒక మూడు ముక్కలు తీసుకున్నాను చక్రాల్లా కట్ చేసుకొని పైన పొట్టుతోనే వేసుకోవచ్చండి తొక్కు తీయకుండానే వేసుకోవచ్చు అలానే కీరా కూడా తొక్కు తీయక్కర్లేదండి మూడు ముక్కలు చూడండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ జార్లో వేసుకుంటే మనకి మెత్తగా నలగటానికి ఉంటుందండి పెద్ద ముక్కలు అయితే మిక్సీ తిరగదు కదా ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక రెండు తీసుకోవాలండి నేను ఎంత మోతాదులో వేస్తున్నానో చూశారు కదా కీరా బంగాళదుంప అంత మోతాదు చేసుకునేటప్పుడు మీరు రెండు క్యాప్సిల్స్ సరిపోతాయండి ఇది నేను ఒక 2-3 టైమ్స్ మాస్క్ వేసుకునేలా వస్తుందండి ఓ ముగ్గురు నలుగురు వేసుకోవచ్చండి వన్ టైమ్ చూస్తున్నారు కదా క్యాప్సిల్స్ ని అలా కట్ చేసుకొని అందులో ఉన్న ఆయిల్ ని స్క్వీజ్ చేసుకోండి ఇక ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా కాఫీ పొడిని వేసుకుందామండి ఒక స్పూన్ కాఫీ పొడి పడుతుంది మూడు చక్రాల కీరా ముక్కలు మూడు చక్రాల బంగాళదుంప ముక్కలు రెండు క్యాప్సిల్స్ వేసాం కదా నేను చూపించిన స్పూన్ తో ఒక స్పూన్ కాఫీ పొడి ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకున్నామంటే మెత్తగా మనకి ఐ మాస్క్ రెడీ అయిపోతుందండి చూద్దాము మిక్సీ కూడా వేస్తాను చూడండి మనకి మంచి రిజల్ట్ నిచ్చే మాస్క్ రెడీ అయిపోయింది కదా ఈ మాస్క్ మనం కళ్ళ దగ్గర కింద వేసుకొని అరగంట సేపు ఉంచుకోవాలండి మనం వాటర్ తోనైనా మీరు వాష్ చేసుకోవచ్చు లేదంటే కాటన్ తో క్లీన్ చేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత ఇలా ఆ మాస్క్ వేసుకోవడానికి ఇలా రెడీమేడ్ కాటన్ ప్యాడ్స్ ఉంటాయండి మీరు అలా అయినా తీసుకోండి లేదంటే మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా అది కొంచెం రౌండ్ గా కట్ చేసుకొని మనం వేసుకున్నామంటే ఇవి లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అని మీకు దగ్గరలో మీ ఊర్లో దొరికితే ఓకే దొరకనప్పుడు ఇలా మనకి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కాటన్ అనేది ఉంటుంది కదా ఆ కాటన్ ని కొంచెం రౌండ్ గా కట్ చేసుకొని మనం ఐ మాస్క్ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కట్ చేసుకోవచ్చు మీకు రాని వాళ్ళు ఎలా కట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను చిన్న బాటిల్ మూతను పెట్టి అలా రౌండ్ గా రెడీమేడ్ ప్యాడ్స్ లాగా కట్ చేసేసానండి చూడండి మీరు కొనుక్కుంటే ఓకే కొనుక్కోకపోతే ఇంట్లో కాటన్ ఉంటే ఇలా కట్ చేసుకోండి దానికి సెంటర్ లో హోల్ పెట్టుకోవాలి కదా మనం కన్ను ఇలా తెరుచుకొని పైన కింద పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అండి లేదంటే రెడీమేడ్ ప్యాడ్స్ అంటే ఇంతకు ముందు చూపించాను కదా అవి కళ్ళు మూసుకొని వేసుకోవాలి ఈ మాస్క్ అనుకుంటే ఆ ప్యాడ్స్ యూస్ చేసుకోండి మనం చూస్తా పని చేసుకుంటూ అలా ఉండాలంటే ఈ ప్యాడ్స్ యూస్ చేయండి చూశారు కదండి కాటన్ తీసుకొని మనం ఎంత అందంగా కట్ చేసుకున్నామో ఇలా కట్ చేసుకోవాలండి మీరు చాలా సింపుల్ చేతితోటైనా మీరు ఈ హోల్ పెట్టుకోవచ్చండి నేను కత్తెరతో పెట్టాను కదా మీరు చేతితో అయినా పెట్టుకోవచ్చు దీంతో ఇప్పుడు ఆ మాస్క్ ని మనం ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఇది వేసుకొని ఒక 30 మినిట్స్ అలా ఉంచుకొని హాయిగా పడుకోండి లేదంటే పనైనా చేసుకోవచ్చు తిరుగుతున్నా కూడా మనకి కంటి మీదే ఉంటుందండి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ప్యాడ్స్ పెట్టుకుందాము మనం తయారు చేసుకున్న మాస్క్ తీసుకుందాం ఇప్పుడు ఆ ప్యాడ్స్ మీద ఈ మాస్క్ ని వేసేసుకుందాము 4 టైమ్స్ వస్తుందండి ఇప్పుడు నేను తయారు చేసిన మాస్క్ ఆ ప్యాడ్స్ తీసుకొని ఆ మాస్క్ మీద వేసి అటు ఇటు ఆ మాస్క్ మొత్తం ప్యాడ్స్ కి బాగా ఆ మాస్క్ ని పీల్చేలాగా ఆ ప్యాడ్స్ ని మనం అటు ఇటు మనం ఆ మాస్క్ లో అలా చేసుకొని తీసుకోవాలండి ఆ ప్యాడ్స్ ఆ మాస్క్ లో ఉన్న వాటర్ ని మొత్తాన్ని పీల్స్తాయండి ఎక్కువ అవుతాయి మనం పెట్టుకున్నప్పుడు ఆ మాస్క్ అనేది ఆ వాటర్ ఏదైనా కారుతుంది అనుకున్నప్పుడు కొంచెం పిండుకోండి ఆ చూడండి వాటర్ అలా పిండేసుకోవచ్చు రెడీమేడ్ ప్యాడ్స్ చూడండి అవైనా కన్ను మూసుకొని పెట్టుకునేటట్టయితే మాత్రం ఇలా రెడీమేడ్ మాస్క్ తీసుకోవాలి చూడండి ప్యాడ్స్ అంత వాటర్ ని పీలుస్తుందండి ఆ మాస్క్ లో నుంచి అదంతా మనకి స్కిన్ పీల్చాలన్నమాట కంటి కింద ఉన్న స్కిన్ పీలిస్తే అప్పుడు మనకు ఆ బ్లాక్ అనేది పోయి మంచి పింక్ కలర్ వస్తాయండి మన కళ్ళు ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని గోరువెచ్చటి వాటర్ అయినా పర్వాలేదు మామూలు నార్మల్ వాటర్ అయినా పర్వాలేదండి కాటన్ తీసుకొని కాటన్ తడుపుకొని కంటి చుట్టూరు ముందు మనం క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత
ఆ ప్యాడ్స్ పెట్టుకోవాలి. చూసారు కదండి మనం ఐ మాస్క్ ఎలా తయారు చేసుకున్నాం అనేది. ఇప్పుడు నేను కంటి మీద అది పెట్టి చూపిస్తానండి. ఆ మాస్క్ అనేది మనం కంటికి ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూద్దాము చూడండి ఇలా వస్తుందండి. మనం కాటనే కాబట్టి ఎలా సాగదీస్తే మనకి అలానే వస్తుందండి. మనం ఇలా కొంచెం పిండుకొని ఆ జ్యూస్ అవుతుంది కదండి బాగా కారిపోకుండా ఆ జ్యూస్ని దాంట్లో పిండుకొని మనం కంటి మీద ఇలా అప్లై చేయాలి. కంటి మీద ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి. ఇలా వద్దు అనుకునే వాళ్ళు రెడీమేడ్ ప్యాడ్ చూపించాను కదా అది వేసుకోండి. ఈ మాస్క్ వేసిన వెంటనే మనకి అలా అంటుకున్నట్టు ఉంటుందండి. ఏం కింద పడదు. ఇలా కూర్చున్నా కూడా చక్కగా మీరేం పడుకోని అవసరం లేదు. ఇలా వేసుకొని కూడా మీరు ఇంట్లో తిరుగుతూ అలా పని కూడా చేసుకోవచ్చు. ఇలా రెండు కళ్ళకి వేసేసుకున్నాను. ఒక బౌల్లో ఉంచేసుకొని మీకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మీరు కళ్ళకు వేసుకోండి. అలానే మీ ఓపిక అండి. ఉదయం సాయంత్రం వేసుకుంటే వేసుకోండి, లేదంటే వారంలో 3 సార్లు వేసుకోండి, లేదంటే వారంలో 2 సార్లు వేసుకోండి. మార్నింగు ఈవినింగు అలా వేసుకోండి. కాసేపు కనుక హాయిగా పడుకున్నారు అంటే వేసుకొని అసలు ఏ గోలా ఉండదండి. కొంచెం ఇది జారిపోతుందేమో, ఒక కింద పడిపోతుందేమో అని అలా ఉండదండి. చక్కగా మీరు ఇలా పెట్టుకుంటే మీ కళ్ళు కాంతివంతంగా బాగా వస్తాయండి. చూసారు కదా ఇలా ఒక అరగంట సేపు ఉంచుకోండి ఇలానే. కానీ ఏదైనా కాటన్తో క్లీన్ చేసుకోవటం కానీ లేదంటే వాటర్ పెట్టి వాష్ చేసుకోవటం అయినా చేసుకోవచ్చండి. చక్కగా కళ్ళు కాంతివంతంగా వచ్చేస్తాయి. ఈ మాస్క్ తీసిన తర్వాత కూడా మీరు క్లీన్ చేసుకొని చూసుకోండి కావాలంటే. చూసారు కదండి ఇంత చక్కటి ఐ మాస్క్ చూపించాను కదా. వేసుకొని ఎలా ఉందో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.